ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి మరో అద్భుత జానపద సృష్టి ఫోక్లోర్ ఫ్యాంటసీ సిరీస్లో రుద్రుడు 12వ భాగం. సూటిగా వచ్చేస్తున్న పలుగును గమనించి పక్కకు దూకింది మదనుడికేసి దండాన్ని ఊపిన స్త్రీ. తనకు ప్రాణం ఉన్నట్లు ఆమె దూకిన వైపుకే వెళ్ళింది పలుగు. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో పోయి గుండెల్లో దిగబడింది. గావుకేక ఒకటి పెట్టి నిలుచున్న చోటునే విరుచుకు పడిపోయిందా మంత్రగత్తె. ఆ దృశ్యాన్ని చూసి పళ్ళు కొరుకుతూ తన దగ్గర ఉన్న దండాన్ని గాలిలోకి ఊపబోయింది రెండవ స్త్రీ. మరుగుజ్జు కంటే వేగంగా పోయి ఆమెను సమీపించాడు రుద్రుడు. జింక మీద సింహం దుమికినట్లు అమాంతంగా గాలిలోకి ఎగిరి ఆమె ఎదుట నేలను తాకాడు. తాకుతూ ఉండగానే చేతుల్ని చాచి ఆమె మెడను దొరకబుచ్చుకున్నాడు. అమాంతంగా గాలిలోకెత్తి ఆమె వెనుక ఉన్న ఒక బండరాయికేసి బలంగా మోదాడు. కీచుగారిచిందామె. తల తీవ్రంగా గాయపడటంతో నెత్తురు కక్కుకుంటూ కళ్ళు తేలవేసేసింది. ఆమె చేతుల్లో నుంచి జారిపోయిన దండాన్ని, పలుగుపోటుకు ప్రాణాలు వదిలిన మంత్రగత్తి ఆయుధాన్ని రెండినీ మధ్యకు విరిచి అవతలికి విసిరికొట్టాడు మరుగుజ్జు. వెనక్కి తిరిగి నేలమీద పడిపోయి ఉన్న స్నేహితుడి దగ్గరికి వచ్చాడు రుద్రుడు. మదన, లేవరా, లేచి కూర్చో, నా వంక ఒకసారి చూడు అంటూ ఆర్ద్రంగా పిలుస్తూ బుగ్గల్ని తట్టాడు. మంత్రాల తెప్ప మగత వీటటం బహు కష్టం అన్నాడు వెనక నుంచి మరుగుజ్జు. నువ్వు నోరు మూసుకో అంటూ అతన్ని కసిరి అటూ ఇటూ చూశాడు రుద్రుడు. నేను మంత్ర పఠనం చేస్తాను, చీకటి పడే సమయంలో లేచి కూర్చుంటాడు అంటూ ముందుకు వచ్చి మదనుడి పక్కన కూర్చున్నాడు మరుగుజ్జు. వెంటనే పైకి లేచి బండల మధ్యకు పరిగెత్తాడు రుద్రుడు. 10 నిమిషాల తరువాత సన్నగా పీలగా ఉన్న ఏవో ఆకుల్ని సేకరించుకువచ్చాడు. మంత్రాల మగత, మందులకు లొంగని మైకం అంటూ అతన్ని ఆపటానికి ప్రయత్నించాడు మరుగుజ్జు. అతని చేతులు విదిలించి కొట్టి తాను తీసుకువచ్చిన ఆకుల్ని గట్టిగా నలిపి మదనుడి నాసిక దగ్గర పెట్టాడు రుద్రుడు. పెద్దగా తుమ్మాడు మదనుడు. కళ్ళు తెరిచి చూశాడు. ముళ్ళపందులు మువ్వన్నెల మెకాలు. అమ్మయ్యో, నువ్వు సామాన్యుడివి కాదు. నీకు కూడా తెలియని శక్తి ఏదో నీలో దోబూచులాడుతోంది. శృంగపర్వతాల్లో సాటిలేని మేటి వీరులుగా పేరు పొందిన మాకే తెలియని విద్య నీకెలా తెలిసిందో కొంచెంగా కూడా అంతుబట్టడం లేదు. పాట పాడుతున్నట్టు ఊపిరి కూడా తీసుకోకుండా ఏకబిగిన మాట్లాడాడు మరుగుజ్జు. కళ్ళు తెరిచిన మదనుడి భుజాలు పట్టుకుని నెమ్మదిగా లేచి కూర్చోబెట్టాడు రుద్రుడు. దాహంగా ఉన్నదా? నీళ్లు తీసుకురానా? ఆప్యాయంగా అడిగాడు. తెలివి వచ్చిన వెంటనే పూర్తి స్పృహలోకి వచ్చేయటం వల్ల గట్టిగా నిట్టూర్చి తల అడ్డం తిప్పాడు మదనుడు. చోటుగాని చోటులో నీళ్లెక్కడ్నుంచి వస్తాయిరా? వాటికోసం వెళ్ళి నువ్వు ఆ దుష్ట దుర్మార్గుల కంటపడితే బహుప్రమాదం. ఎండిపోయినట్లు తయారైన పెదవుల్ని నాలుకతో తడిచేసుకుంటూ అన్నాడు. నేను ఉపయోగించిన మూలిక నీ గొంతును ఎండిపోయేటట్లు చేస్తుంది. నీళ్లు గొంతులో పడకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది, నాకు తెలుసు అంటూ లేచి నిలబడి చుట్టూ చూస్తున్న రుద్రుడి వంక మరింత ఆశ్చర్యంగా చూశాడు మరుగుజ్జు. పలుగును పట్టుకుని శుద్ధ మొద్దు స్వరూపం మాదిరి గుడ్డిగా ముందుకు పరిగెత్తటం ఒక్కటే నీకు తెలుసని పొరపాటు పడ్డాను. నిప్పు నీ గుండెల్లోనే కాదు, నువ్వు ఉపయోగించే మూలికల్లోనూ ఉంది, నీ బుర్రలో కూడా ఉంది మెచ్చుకోలుగా అన్నాడు. అతను ఆ మాటలు మాట్లాడిన మరుక్షణం చిన్నగా చిటిక వేసి అంతకుముందు వృశ్చికుడి మాయవనితలు ఏ బండల చాటు నుంచి యువతలకు వచ్చారో ఆ బండల వెనక్కి పరిగెత్తాడు రుద్రుడు. వృధా కాలేదు అతని ఊహ. పగటి సమయమంతా మంత్రపఠనం చేస్తూ అక్కడే గడపదలుచుకున్నారు కాబోలు. ఆహారం, పెద్ద పెద్ద సొరకాయ బుర్రలో నీరు తమకు అందుబాటులో ఉంచుకున్నారు వాళ్ళు. ముందుగా ఒక సొరకాయ బుర్రని అందుకొని ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెనక్కి తిరిగాడు రుద్రుడు. తాగరా, కడుపు నిండా తాగు, మాకోసం ఏమీ మిగల్చవలసిన అవసరం లేదు అంటూ సొరకాయ బుర్రను మదనుడికి అందించాడు. ఆబగా తాగాడు మదనుడు. అరక్షణికంలో బుర్రలోని నీటినంతా గటగటా గుటకలు వేసేశాడు. తొందర వద్దురా, ఆత్రపడవద్దు, నెమ్మదిగా నెమ్మదిగా తాగు అంటూ రుద్రుడు హెచ్చరిస్తున్నా వినిపించుకోలేదు. ఖాళీ అయిన బుర్రను పక్కన పడేస్తూ
నువ్వు లేకపోతే నేనేమైపోయి ఉండేవాడినో, నీ రుణం ఎలా తీర్చుకుంటానో అంటూ తేలిగ్గా మాట్లాడాడు. కోపంతో ముడిపడ్డాయి రుద్రుడి కనుబొమలో. పళ్ళు బిగించి బలంగా వేశాడు ఒక దెబ్బ మదనుడి చెంపమీద. అడవి తీగెలు, అల్లపు మొలకలు, అయ్యయ్యో, అదేమిటి బుడతడా, నీ జతగాడన్నమాట మరిచిపోయావా? చావులోకానికి వెళ్ళిపోయిన ఆ మాయకత్తెలు మళ్లీ వచ్చి నిన్ను లోబరుచుకున్నారా? ఎందుకలా కొడుతున్నావు? ఆందోళనగా అంటూ రుద్రుడి చేతిని పట్టుకోబోయాడు మరో దెబ్బ వేయకుండా ఆపటం కోసం. విసురుగా చేయి విదిలించాడు రుద్రుడు. చేతిమీద పడిన ఎండుటాకు ఎగిరినట్లు గాలిలోకి ఎగిరి అల్లంత దూరంలో పడి గుడ్లు మెటకరించాడు మరుగుజ్జు. అది చూసి పక్కపక్క నవ్వాడు మదనుడు. పంపకం పరమచేదుకషాయం. నా జతగాడి గుండెల్లోనూ బుర్రలోనూ ఉన్నది ఒట్టి నిప్పే కాదు, బాహువుల్లో పరమభయంకరమైన బలం కూడా ఉన్నది. ఇక ముందు ఎప్పుడైనా వాడి ఒంటి మీద చెయ్యి వెయ్యాలని అనిపించినప్పుడు జ్ఞప్తికి తెచ్చుకో. అవసరమైతే నిన్ను అమాంతం గాలిలోకి ఎత్తి అర్ధయోజన దూరంలో పడిపోయేటట్లు విసిరివేయగలడు అన్నాడు మదనుడు. నీ జతగాడు నిన్ను కొట్టినందుకు నీకు కోపం రావటం లేదా? ఆశ్చర్యంగా అడిగాడు మరుగుజ్జు పడిన ప్రదేశంలో నుంచి లేచి ఈవలకు వస్తూ. కోపమా? నా జతగాడు నన్ను కొట్టినందుక అంటూ మరింత బిగ్గరగా నవ్వాడు మదనుడు. కొట్టటమే కాదు, గొంతు పిసికి చంపినా రాదు. ఎందుకంటే నేను వాడు వేరు కాదు, ఒక్కళ్లమే అన్నాడు రుద్రుడి వంక ఆప్యాయంగా చూస్తూ. దెబ్బ గట్టిగా తగిలిందా? రుణం గిణం అంటుంటే ఉండబట్టలేకపోయాను. అతని చెంపను అరచేత్తు అదుముతూ ఆర్ద్రంగా అడిగాడు రుద్రుడు. మెచ్చుకోళ్ళు, మెరమెచ్చులు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సింది చూడండి అసహనంగా అన్నాడు మరుగుజ్జు. నీకు ఆకలి, దాహం అలాంటివేవి ఉండవా? నవ్వుతూ అడిగాడు రుద్రుడు. ఉయ్యాలలు, ఊకదంపుళ్ళు, అవి లేని మనిషంటూ ఎవడైనా ఈ ప్రపంచంలో ఉంటాడా? ఎదురు ప్రశ్న వేశాడు మరుగుజ్జు. సంభాషణను పొడిగించలేదు రుద్రుడు. మదనుడి చెయ్యి పట్టుకుని సూటిగా బండల వెనక్కి తీసుకుపోయాడు. వృశ్చికుడి మంత్రగత్తెలు సిద్ధం చేసి పెట్టుకున్న సంభారాలను చూడగానే విచిత్రంగా ప్రకాశించింది మరుగుజ్జు ముఖం. రెండో మాట లేకుండా వాటిమీద పడి రెండు చేతులతోనూ తీసుకుని గబగబా నోటిలోకి కుక్కుకోవటం మొదలుపెట్టాడు. ఎర్రగా కాల్చి ఉన్న కొన్ని రొట్టెల్ని తీసి మదనుడికి ఇచ్చాడు రుద్రుడు. రెంటిని తను తీసుకుని నమలటం మొదలుపెట్టాడు. నేను నా జతగాడు ఈ దుష్ట దుర్మార్గుల్ని వెతుక్కుంటూ రావటంలో అర్థం ఉన్నది. వాళ్ళు మా వాళ్లను చంపి మా గుండెల్లో చిచ్చుపెట్టారు కాబట్టి. మరి నువ్వెందుకొచ్చావు? శృంగ పర్వతాలను పొరపాటును కూడా వదిలిపెట్టి మైదానంలోకి రాని జాతిమీది, మరుగుజ్జు వంక చూస్తూ అడిగాడు మదనుడు. అంతవరకు తను మాట్లాడే ప్రతి మాటకు ముందు ఆ మాటలకు సంబంధం లేని పదాలను ఉచ్చరిస్తున్న మరుగుజ్జు ముఖం మీద కాంతి వెలాతెలాపోయింది. నేరేడు పళ్ల మాదిరి నిగనిగ మెరుస్తున్న అతని నల్లని కళ్లల్లో జీవం నశించినట్లు మెరుపు తగ్గిపోయింది. అడగకూడనిదేదైనా అడిగి నీ మనసును బాధపెట్టి ఉంటే మమ్మల్ని మన్నించు. ఒకటిగా నడుస్తున్నాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం మంచిదనే ఉద్దేశంతో అడిగాను వెంటనే అన్నాడు మదనుడు. అన్నదానం, ఐరావతం అటువంటిదేమీ లేదు బుడతడా. ప్రాణదానం చేసిన మీకు చెప్పకూడని రహస్యాలు కూడా ఏమీ లేవు. మా కొండదేవర గుడి మీద దాడి చేశారు ఈ బందిపోట్లు, బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు మరుగుజ్జు. గుడిని పడగొట్టి నేలమట్టం చేసేశారా? అడిగాడు మదనుడు. అంతకంటే అధికంగానే చేసేశారు. మా తాతల కంటే వయసులో పెద్దవాడైన మా పూజారయ్యను చితకబాది మా కొండదేవర ఆయుధమైన శూలాన్ని ఎత్తుకువచ్చేశారు చెప్పాడు మరుగుజ్జు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు స్నేహితులిద్దరు. ప్రాణం లేని ఒక బొమ్మ చేతిలో ఉన్న ఇంకో బొమ్మనే కదా మీరు పోగొట్టుకున్నది. ఇంకో దాన్ని తయారు చేసి ఆ బొమ్మ చేతిలో పెట్టేస్తే సరిపోతుంది కదా నెమ్మదిగా అన్నాడు రుద్రుడు. అతనేదో తప్పు మాట్లాడినట్లు ఒక్కసారిగా ఎర్రబడిపోయింది మరుగుజ్జు వదనం. కళ్ళు పోతాయి, చేతులు పడిపోతాయి. కొండదేవర ఆయుధమంటే సామాన్యమైంది కాదు. గట్టిగా పట్టుకొని గురిచూసి వదిలితే కొండరాళ్లను కూడా పిండి పిండి చేసి తిరిగి వస్తుంది అన్నాడు పెద్ద కంఠంతో. అకారణంగా అతను కోపం తెచ్చుకోవటాన్ని చూసి
తను కూడా పెద్దగా ఏదో సమాధానం ఇవ్వబోయిన రుద్రుడిని బలవంతంగా ఆపేశాడు మదనుడు. ఎవరి నమ్మకాలు వాళ్లకుంటాయి, తెలిసి తెలియని తనంతో విక్రించటం తప్పు, పూర్తిగా చెప్పని అంటూ తిరిగి మరుగుజ్జుకేసి చూశాడు. కొండదేవర చేతుల్లోని శూలం మాయమయ్యేసరికి మా వాళ్లందరికీ నడుములు విరిగిపోయినట్లయింది. అడవి జంతువుల నుంచి, అడవి చెట్లను ఆశ్రయించుకుని బ్రతికే భూత ప్రేతాల నుంచి మమ్మల్ని రక్షించే ఆయుధమది. గవ్వలు వేశారు మా వాళ్ళు, దాన్ని తిప్పి తీసుకువచ్చేవంతు నాకు దక్కింది, బరువుగా నిట్టూరుస్తూ చెప్పాడతను. మంత్రాలకు సంబంధించిన వస్తువులు ఏవైనా సరే మంత్రగాళ్ల దగ్గరే ఉంటాయి. వృశ్చికుడి మంత్రగత్తెల్ని మట్టుబెట్టి వాళ్లు దగ్గర పెట్టుకున్న ఆహారాన్ని మనం ఆరగిస్తున్నాం. వాళ్ల వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి, వెతుక్కో. నీకు కావలసిన శూలం కనిపిస్తే నిరభ్యంతరంగా తీసుకుని నీ దారిన నువ్వు వెళ్ళిపో అన్నాడు రుద్రుడు. తినటాన్ని మాని తమ చుట్టూ ఉన్న మూటల్ని, చెక్క పెట్టెల్ని నిశితంగా పరిశీలించి చూశాడు మరుగుజ్జు. పావు ఘడియ కంటే మరో అర్ధపావు ఘడియకు అధికమైన సమయమే అవసరమైంది అతనికి ఆ పని పూర్తి చేయటానికి. కనిపించిందా? ఉండబట్టలేక అడిగాడు మదనుడు. చిన్నబోయిన ముఖంతో అతని వంక చూశాడు మరుగుజ్జు. కన్నీళ్ళు, కాళ్లకి సంకెళ్ళు, కనిపించటం లేదు బుడతడా అన్నాడు అతి దీనంగా. చెప్పిన పనిని చెప్పినట్లు చేసే ఆ మహత్తర ఆయుధాన్ని వాళ్ళు ఎక్కడో దాచిపెట్టి ఉంటారు, సందేహం లేదు అన్నాడు మదనుడు. అంతవరకు మౌనంగా ఉన్న రుద్రుడు వెంటనే తల అడ్డం తిప్పాడు. దాచిపెట్టి ఉండకపోతే అది ఇక్కడే ఈ మంత్రగత్తెల దగ్గరే ఉండి తీరాలి. ఒకవేళ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటం కుదరక మంత్రాల సాయంతో మార్చి మసి చేసి ఉండవచ్చు, మరో అభిప్రాయాన్ని వెల్లడించాడు మదనుడు. అడవి గోగులు, అభ్రకపు గనులు, ఆ పని చేయటం ఎవరికీ సాధ్యపడదు. ఆ శూలాన్ని నాశనం చేయగల శక్తి ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు అన్నాడు మరుగుజ్జు ఆవేశంగా. అయితే మరేమైనట్టు? విసురుగా అడిగాడు మదనుడు. సమాధానం లేదు కాబోలు మరుగుజ్జు దగ్గర, తల వంచుకున్నాడు. ఉన్నట్లుండి చిటిక వేసి నేలమీద బలంగా చరిచాడు రుద్రుడు. ఏమిటా సంతోషం, కారణం చెప్పు అడిగాడు మదనుడు. ఈ మరుగుజ్జు స్నేహితుడు, ఇతని గుడెపు పెద్దలు వృశ్చికుడి గుంపును చూడగానే బెదిరిపోయి మతులు పోగొట్టుకున్నారని నా అనుమానం. తమ కొండదేవర చేతుల్లో ఉండే శూలం మహాశక్తివంతమైందని తెలియటం వల్ల దానికోసమే తమ గూడెం మీద దాడి జరిగినట్లు వాళ్లు పొరపాటు పడటం వల్ల వచ్చిన తంటా ఇది అన్నాడు రుద్రుడు. నిజం కూడా అదే కదా, అయోమయంగా చూస్తూ అన్నాడు మదనుడు. నిజమా నిమ్మకాయ బద్ద, అసంగతం అసంభవం. మరుగుజ్జు మాదిరిగానే విచిత్రమైన మాటల్ని మొదలుపెట్టాడు రుద్రుడు. మదనుడైతే పక్కున నవ్వాడు గాని మరుగుజ్జు ముఖం మాత్రం మరింతగా ముడుచుకుపోయింది. బుడతలు, బురదగుంటలు, మీరు నన్ను వెక్కిరిస్తున్నారు చిన్న కంఠంతో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. వెక్కిరించటం లేదు, విషయం నీకు అవగతమయ్యేటట్లు చెప్పటానికి ప్రయత్నిస్తున్నాం. వృశ్చికుడి బందిపోట్లు మైదాన ప్రాంతాల్లో ఉన్న మా గ్రామాల మీద దాడులు చేయటానికి బయలుదేరారే కాని ఒక్క మీ గూడాన్ని నాశనం చేయటం కోసమే రాలేదు. వాళ్లు ప్రయాణం చేసే దారిలో మీ గూడెం ఉండటం మీ దురదృష్టం చెప్పటం మొదలుపెట్టాడు రుద్రుడు. చిన్నబోయి ఉన్న మరుగుజ్జు ముఖంలో కొంచెంగా వచ్చింది కాంతి. కుతూహలంగా ముందుకు వంగాడతను. ఆలయం మీద దాడి చేస్తున్న సమయంలో ఆ ఆయుధమేదో చూడముచ్చటగా ఉన్నదని అనుకుని బందిపోటు దండులో ఎవరో దాన్ని అపహరించి ఉంటారు. మంత్రాల శూలమని వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. మామూలు ఆయుధమే అనుకుంటూ వెంటబెట్టుకుని తిరుగుతూ ఉండి ఉండవచ్చు. మాటల్ని పూర్తి చేశాడు రుద్రుడు. అంటే అది ఆ బందిపోట్ల దగ్గరే ఉన్నదని అర్థం అంటూ ఇంకా కొంచెం గట్టిగా చెప్పాడు మదనుడు. మరుగుజ్జు ముఖంలోని నైరాస్యం పూర్తిగా మటుమాయమైపోయింది. మాట మాటకి ముందుగా అర్థం పర్థం లేని పలుకులు వేటినో పలకటాన్ని మర్చిపోయినట్లు, అయితే మనం వాళ్లనే ఎదిరించాలి అంటూ లేచి నిలుచున్నాడు. మంత్రాలతో సహాయం చేసే మంత్రగత్తెలు హతమారిపోయినట్లు తెలుసుకున్న తర్వాత వృశ్చికుడి గుంపు ఏం చేస్తుందో ఊహించటానికి ప్రయత్నం చేశాడు మదనుడు. చేసేందుకు ఏమీ ఉండదు, ముందు అనుకున్న ప్రకారం గ్రామం మీద విరుచుకుపడతారు.